సద్గురు వివాహం ప్రాముఖ్యత ఏంటి అది నాకు సరైందో లేదో నేనెలా తెలుసుకోగలను మీకు పెళ్ళయిందా ఎందుకంటే చాలా మంది ప్రశ్న పెళ్ళయ్యాక అడుగుతారు మీరు సరైన సమయంలో అడుగుతున్నారు ముందు అసలు పెళ్లి అనేది ఎందుకు అర్థం చేసుకుందాం ఒక వ్యక్తిగా ఒక పురుషుడిగా అయినా లేదా ఒక స్త్రీగా అయినా మీకు కొన్ని అవసరాలుంటాయి మీకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు మీ పేరేమిటి అను సరే మీరు గనుక పెళ్లి చేసుకుంటున్నట్లయితే మీ పేరును సగానికి కత్తిరిద్దాం అను అందాం ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒక సంస్కృత పండితుడిని ఎక్కడి నుంచి తీసుకురావాలి కాబట్టి మీరు ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నేను అను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఏమిటి అది ఒక అర్థం లేని విషయం అవునా అంటే నేను అనేది ఆ ప్రశ్న మీకు అర్థవంతంగా అనిపించదు అవునా ఆ ప్రశ్న మీకు అర్థవంతంగా అనిపించదు మిమ్మల్ని ఆరేళ్ల వయసులో అడిగితే అర్థవంతంగా అనిపించదు మీకు ఎనిమిదేళ్లు వచ్చినప్పుడు మీ కుటుంబాన్ని బట్టి అది ఒక జోక్ అవుతుంది లేదా వద్దు అంటారు లేదా అసలు అది ఏమిటో కూడా తెలియకుండా చేసుకుంటాను అంటారు ఇదే ప్రశ్నని మీరు పద్నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు అడిగితే మీరు కొంచెం సిగ్గుపడతారు ఎందుకంటే మీకు చేసుకోవాలనుంది ఎందుకంటే శరీరం ఒక విధంగా పెరగటం మొదలుపెట్టింది హార్మోన్లు మేధస్సుని ఇన్ఫెక్ట్ చేయడం మొదలుపెట్టే ఇక ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు అదే మీకు పద్దెనిమిదేళ్ల అప్పుడు అడిగితే మీరు పెరిగిన వాతావరణాన్ని బట్టి స్పష్టంగా చేసుకుంటాను అను లేదా ఇప్పుడు కాదను లేదా అసలు చేసుకోనను పద్నాలుగు నుండి పద్దెనిమిది మధ్య ఏం జరిగింది అన్న దాన్ని బట్టి అంటారు అవునా సరే ప్రస్తుతం ఇది మంచిదే ఆ స్థాయిలన్నీ దాటాక ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు నేను మిమ్మల్ని అడగడం లేదు లేదా మీ తల్లిదండ్రులు అడగడం లేదు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటున్నారు నేను పెళ్లి చేసుకోవాలా అని కాబట్టి అవసరాలున్నాయి ఒకసారి మీరు మనిషిగా ఉన్నాక భౌతిక అవసరాలుంటాయి భావోద్వేగ అవసరాలు మానసిక అవసరాలు సామాజిక అవసరాలు ఆర్థిక అవసరాలు ఇవన్నీ ఉంటాయి ప్రజలు ఎరుకతో వీటి గురించి ఆలోచించడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇలా ఆలోచిస్తే వారి వివాహ బంధం అసహ్యంగా కనిపిస్తుంది కానీ అవసరాలు మాత్రం ఉంటాయి ఒకవేళ అది పెద్దలు కుదిర్చిన వివాహం అయితే మరొకరు మీ గురించి ఆలోచిస్తారు మీకు మీరు ఎంచుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తారు అవునా కదా ఇవన్నీ మీరు పరిశీలిస్తారు కాబట్టి ఈ రోజుల్లో నేననేది స్త్రీల విషయంలో ప్రపంచం కొంతవరకు మారింది సామాజిక ఇంకా ఆర్థిక కారణాల గురించి ఆమె పెళ్లి చేసుకోవాలనేమీ లేదు మీరు కేవలం శరీరంతో మాత్రమే వస్తే తప్ప అంటే బుర్ర లేకుండా కేవలం శరీరంతో మాత్రమే వస్తే తప్ప సామాజిక ఇంకా ఆర్థిక కారణాల గురించి ఒక స్త్రీ పెళ్లి చేసుకుని తీరాలని ఏమీ లేదు ఆవిడకి స్వేచ్ఛ ఉంది ఆవిడ తన సామాజిక ఆర్థిక పరిస్థితులను తనకై తాను నిర్వహించుకోవచ్చు ఈ విధంగా ఒక వంద సంవత్సరాల క్రితం లేదు మీకు ఎటువంటి శారీరక భావోద్వేగ మానసిక అవసరాలు లేకపోయినా కేవలం సామాజిక ఇంకా ఆర్థిక కారణాల వల్ల మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది అవునా కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు అది కొంత స్వేచ్ఛ కనీసం మీరు పెళ్లి చేసుకోవడానికి రెండు కారణాలు పోయే ఇప్పుడు మీరు మిగతా మూడు చూడాలి మానసిక పరంగా మీ జీవితంలో మీకు ఒక సహచర్య అవసరమా మీకు భావోద్వేగ సహచర్యం అవసరమా మీ భౌతిక అవసరాలు అవి ఎంత బలంగా ఉన్నాయి అది మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి ఇది సామాజిక నియమం కాదు అందరూ పెళ్లి చేసుకోవాలి అందరూ పెళ్లి చేసుకోకూడదు ఇలా పనిచేయదు వ్యక్తిగతంగా ఈ అవసరాలు ఎంత బలంగా ఉన్నాయి అవి కొన్నాళ్లు ఉండిపోయేవా దాన్ని మీరు తేలిగ్గా దాటగలరా అవి కొన్నాళ్లు ఉండిపోయేవైతే పెళ్లి చేసుకోకండి ఇది నా సలహా ఎందుకంటే బంధాల్లోకి వెళ్లడం విలువైంది కాదు ఎందుకంటే అనుబంధంలోకి వెళ్లాక అందులో ఇద్దరే ఉండరు కొన్నిసార్లు నలుగురు ఆరుగురు కూడా అవుతారు నేనది తప్పనట్లేదు మీరు అది కావాలనుకుంటున్నారా అది ప్రశ్న ప్రతి వ్యక్తి ఈ విషయంలో తన గురించి తాను పరిశీలించుకోవాలి సామాజిక కట్టుబాట్లను బట్టి కాదు సామాజిక పోకాళ్లు ఎలా ఉన్నా సరే ఇంతకుముందు నేను చెప్తున్నది సరిగ్గా ఇదే మీరు ఆధ్యాత్మికులయ్యేది మీ ఎంపికలను నూరు శాతం మీరు చేసుకున్నప్పుడే ఇతర విషయాలు లేదా శక్తులు మీ ఎంపికలపై ప్రభావం చూపినప్పుడు కాదు ఇది నాకు అవసరమా ఇక ప్రస్తుతం ప్రజలు ఇతర రకాల పరిష్కారాలను కనుగొన్నారు పాశ్చాత్య దేశాల్లో కొంతవరకు భారతదేశంలో కూడా ఇది జరగడం మొదలుపెట్టింది సరే నేను పెళ్లి చేసుకోను సహజీవనం చేస్తాను కాబట్టి సహజీవనం అంటే మీరు కేవలం ఒక వ్యక్తితోనే జీవిస్తున్నట్లయితే ఎలాగో అది వివాహమే సరేనా మీకు సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా అది వివాహమే కానీ మీరు కనుక ప్రతి వీకెండ్ మీరు మీ పార్ట్నర్ ని ఎన్నుకోవచ్చు అనుకుంటే అప్పుడు మీకు మీరు ఎంతో తీవ్రమైన నష్టాన్ని కలగజేసుకుంటున్నారు ఎందుకంటే మీ మనసుకి మెమొరీ ఉన్నట్టే మీ శరీరానికి మరింత బలమైన మెమొరీ ఉంటుంది మేము మిమ్మల్ని ఇటువంటి ప్రదేశాలకు ఎందుకు తీసుకెళ్తామంటే బుద్ధిపరంగా మీకు ఏది అర్థం కాకపోయినా ఇటువంటి శక్తి కేంద్రాలను ఇటువంటి క్షేత్రాలను ఎందుకు నిర్మించారు అంటే శరీరం దాన్ని గ్రహించి దానిలో ఉంచుకుంటుంది శరీరానికి ఎంతో బలమైన మెమరీ ఉంటుంది శరీరం దాన్ని గ్రహించి దానిలో ఉంచుకుంటుంది మీరు హిమాలయాలను మర్చిపోవచ్చు కానీ శరీరం హిమాలయాలను మర్చిపోదు ఎప్పటికీ అది గుర్తుపెట్టుకుంటుంది బుద్ధిపరంగా మీకు మతిమరుపు వచ్చి మీరు అన్నీ మర్చిపోవచ్చు కానీ భౌతిక శరీరం దాన్ని గుర్తుపెట్టుకుంటుంది అది విడిచిపెట్టదు కేవలం మీకు మతిమరుపు వచ్చింది కాబట్టి మీ కర్మ పదార్థం పోదు కాబట్టి భౌతిక సాన్నిహిత్యం అనేది ఎప్పుడూ కూడా సాంప్రదాయంలో దీని రుణానుబంధం అంటాం భౌతిక సాన్నిహిత్యం ఒక లోతైన జ్ఞాపకాన్ని కలిగిస్తుంది ఇక ఇటువంటి జ్ఞాపకాలు మరీ ఎక్కువ ఉంటే అది కొంత గందరగోళానికి ఇంకా కొంత దుఃఖానికి దారితీస్తుంది మీరు దీన్ని స్పష్టంగా గమనించవచ్చు మీరు దీన్ని చాలా స్పష్టంగా గమనించవచ్చు జీవితాన్ని యథేచ్ఛగా గడిపిన వారు వారు ఎప్పటికీ కూడా నిజమైన ఆనందాన్ని తెలుసుకోలేరు వారు కేవలం అలా అలా ఉంటారు మీరు దయచేసి మీ చుట్టూ జాగ్రత్తగా గమనించండి అది స్పష్టంగా కనబడుతుంది ఎవరైతే తమ శరీరాన్ని యథేచ్ఛగా వాడతారో వారు ఎప్పుడు పూర్తిగా నవ్వలేరు పూర్తిగా ఏడవలేరు కూడా వారు ఇలా అవుతారు ఎందుకంటే భౌతిక శరీరంలో ఇలాంటి గందరగోళాన్ని గురిచేసే జ్ఞాపకాలుంటే ఒక జన్మలోనే అది ఇటువంటి ఎన్నో స్మృతులను కలగజేస్తుంది కాబట్టి ఈ అవసరాలను తీర్చుకోవడానికి అది ఒక పరిష్కారం కానే కాదు మీరు వివాహ బంధంలోకి వెళ్ళండి లేదా వివాహ బంధంలోకి వెళ్లకుండా ఈ అవసరాలకు అతీతంగా వెళ్ళండి కానీ ఇది మీరు వ్యక్తిగతంగా నా అవసరం ఎంత బలంగా ఉంది అని పరిశీలించుకోవాలి మీరు ఇలా పరిశీలించాలనుకుంటే సామాజిక ప్రభావం లేకుండా స్పష్టతతో చూడాలనుకుంటే ఉదాహరణకు మీరు ఒక నెల సెలవు తీసుకుని ఆశ్రమంలో ఉండి కేవలం ధ్యానం చేయండి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఒక స్పష్టత కలిగిన స్థితిలో ఉండాలి దేని చేత ప్రభావం కాకూడదు గురువు చేత గాని సమాజం చేత గాని ప్రభావితం కాకూడదు ఒక స్పష్టత కలిగిన స్థితిలోకి మిమ్మల్ని మీరు తెచ్చుకుని అప్పుడు ఆ స్పష్టతలో మీ అవసరం ఏమిటి అది నిజానికి ఎంత బలంగా ఉంది అన్నది చూడండి ఒకవేళ మీకు అవసరం లేకపోతే కాంతే మీరు ఆ మార్గంలో వెళ్లాలి అని నిర్ణయించుకుంటే అలానే చేయండి మళ్లీ ఇటు చూడకండి అది మాత్రమే చేయండి రెండిట్లో ఏదో ఒకటి చేయాలి మీరు మీరు అటూ ఇటూ కాకుండా వేలాడుతూ ఉంటే మీరు నిరంతరం అయోమయ స్థితిలో ఉంటారు ఇదా అదా ఏది బెస్ట్ అనుకుంటూ ఉంటే అలాంటిదేమీ లేదు మీరు ఎక్కడైనా ఏం చేయటానికి నిర్ణయించుకున్నా మీరు మీ హృదయాన్ని పెట్టి అది జరిగేలా చేస్తే అప్పుడు అదే ఒక గొప్ప విషయం కానీ అది బెస్ట్ కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యుత్తమైందంటూ ఏదీ లేదు మీరు చేస్తున్న దానిలో మీరు నిజంగా మీ హృదయాన్ని పెడితే అది ఒక గొప్ప విషయం కానీ అది అన్నిటికంటే ఉత్తమమైంది కాదు బెస్ట్ అంటే అందులోకి ఇతరులు కూడా వస్తారు అవునా బెస్ట్ అంటే మీకు బెస్ట్ డీల్ ఉంది అంటే మిగతా అందరికన్నా మీరు మెరుగ్గా ఉన్నారు అని అందులోకి అందరూ వస్తారు అది మిమ్మల్ని మీరు నాశనం చేసుకునే ప్రక్రియ మీరు అత్యుత్తమైంది చెయ్యాలి అనుకున్న మరుక్షణమే మిమ్మల్ని మీరు నాశనం చేసుకునే ప్రక్రియలో ఉన్నట్టు నేను ఒక గొప్ప పని చేస్తున్నాను దీనికి ఎవరితోనూ సంబంధం ఉండదు నేను ఊరికే అలా వీధిలో నడుస్తూ ఉన్నాను నేను గొప్ప పని చేస్తున్నాను అనుకుంటున్నాను నేను అత్యుత్తమైంది చేయటం లేదు ఒక యోగి హిమాలయ గుహల్లో నివసిస్తున్నాడు అతను అత్యుత్తమైంది చేయడం లేదు తన తన కోసం తాను గొప్ప పని చేస్తున్నాడు ఎవరో పెళ్లి చేసుకుంటారు తమ కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటారు అతను గొప్ప పని చేస్తున్నారు కానీ అత్యుత్తమైంది కాదు కాబట్టి అత్యుత్తమైంది చేద్దామని అనుకోకండి మీ జీవితం వృధా అయిపోతుంది ఎందుకంటే అది మొత్తం ప్రపంచంలో కూడుకునుంటుంది అంటే అత్యుత్తమైంది చేయాలంటే మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ అయి ఉండాలి సరే ఎలాగో అతను అత్యుత్తమైన పని చేయలేదు అలాగే గొప్ప పని కూడా చేయలేదు ఆయన్ని ఏ విధంగా పిలుద్దామన్నా అందుకు సరిపోడు కాబట్టి గ్రేట్ అనేసి పక్కన పడేశాం ఎందుకంటే ఆయన మానవులకు సంబంధించిన ఏ కోవలోకి సరిపోడు అవును కాబట్టి మీరు చేయాల్సింది కొంచెం స్పష్టత తెచ్చుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి ఒకసారి నిర్ణయించుకున్నాక మళ్లీ ఆలోచించడం ఉండకూడదు ఎందుకంటే నిశ్చల తత్వం ముక్తి మీరు కనుక ఒకసారి మీరు మీరు ఏం చేస్తున్నా సరే మీరు కేవలం నేలను ఊడవండి పూర్తి నిమగ్నంగా ప్రతిరోజు నేలను ఊడవండి మీరు జ్ఞానోదయం పొందుతారు నేను జోక్ చేయడం లేదు కావలసింది అదే కానీ సమస్య ఏమిటంటే ఎవరైతే ఊడుస్తున్నారో అతను మరేదో అవ్వాలనుకుంటాడు ఆ మరేదో చేస్తున్న అతను ఊడవాలనుకుంటాడు అది చేస్తున్న వారు ఇది చేయాలనుకుంటారు ఇది చేస్తున్నవారు అది చేయాలనుకుంటారు ఎవరు కూడా ఆమె చేస్తున్న దాన్ని పూర్తి నిమగ్నతతో చేయటం లేదు మొత్తం సమస్య అంతా ఇదే మీరు ఏం చేస్తున్నా సరే మీరు దాన్ని పూర్తి సంపూర్ణ నిమగ్నతతో చేస్తే నిశ్చలతత్వం అనేది ఉంటే అంటే మీరు ఒకటి చేస్తుంటే అదే చేస్తూ ఉంటారు అది మాత్రమే హిమాలయ రోడ్ల మీద ఆ డ్రైవింగ్ చేయడం అనేది మిమ్మల్ని ఆ విధంగా ఉండేలా చేస్తుంది ట్రెక్కింగ్ అనేది కొండలు ఎక్కడం అనేవి కూడా మీకు చేసేది వీటిలో ఏదైనా చేస్తున్నప్పుడు వేరేది చేయడానికి ఉండదు మీరు వేరేది చేస్తే అదే మీరు ఆఖరి పని అవుతుంది అవును మీరు మీరు ఈ వాహనాలను నిజంగా బాగా వేగంగా నడిపిస్తుంటే మీరు కేవలం అది మాత్రమే చేస్తారు మీరు మరేదైనా చేయడానికి ప్రయత్నిస్తే అదే మీరు చేసే ఆఖరి పని అవుతుంది కాబట్టి మీ జీవితాన్ని అలా జీవించండి మీరు ఏం చేస్తున్నా సరే మీరు చేసేది అది మాత్రమే అయి ఉండాలి పూర్తిగా మీకు ఆ నిశ్చలతత్వం ఉంటే మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ ప్రతిరోజు మారుతూ 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 ఉంటే పెళ్లై పదిహేనేళ్లైన వారు ఇప్పుడు వారు బహుశా నేను బ్రహ్మచర్యం తీసుకుని ఉండాల్సింది అనుకుంటే పదేళ్లుగా బ్రహ్మచర్యంలో ఉంటున్నవారు బహుశా పెళ్లి చేసుకుని ఉండాల్సింది అనుకుంటే ఇది అంతులేని రీతిలో జీవితాన్ని వృధా చేయటమే